వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచాయి. కష్టపడి పండించే చేతికొస్తుందనుకున్న పంట నష్టపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? రైతు కష్టాలను తీర్చడానికి ఏం చేయబోతున్నాయి? రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. ఈదురుగాలులు వడగళ్ల వాన తోడవడంతో తీవ్ర పంట నష్టం. నేల వాలిన మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతన్న కన్నీళ్లు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. మరో 4-5 రోజుల్లో పంట చేతికొస్తుందనగా కురిసిన వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. ప్రధానంగా మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కూరగాయలు, పండ్ల తోటలు, పసుపు వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఏ జిల్లాలో చూసినా నేలకొరిగిన వరి, మొక్కజొన్న పొలాలు, రైతుల కళ్లల్లో నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షాలకు తోడు ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సంతో పంట నష్టం భారీగా పెరిగింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పంట నష్టం చాలా ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్లో పంట చేతికొచ్చే వరకు దినదిన గండంగా ఉంటుంది తెలంగాణ రైతుల పరిస్థితి. ఈ సీజన్లో ప్రతి ఏడాది వడగళ్ల వానతో పంటలకు ముప్పే. ఈసారి అలానే జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయ్యాయి. ప్రధానంగా వరి 56.44 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో, శనగ 3.64 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగైంది. అకాల వర్షాలకు ఈ అన్ని పంటలపైన ఎఫెక్ట్ పడింది. 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలుండగా వడగండ్లకు పిందెలు, కాయలు నేల రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏరేందుకు సిద్ధంగా ఉన్న మిరపకాయలు కింద రాలిపోగా కళ్లాల్లో ఆరబోసిన మిర్చి నీటి పాలైంది. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న ఆగమైంది, పసుపు వ్యాంగో వేస్తే పసుపు ఆగమైంది. 2 లక్షల రూపాయలు అప్పు కట్టినాం, కౌలు కట్టినాం, కూలోళ్ళకు అయింది, 4 బిడ్డల తల్లి నేను. ఇది ఎట్లా మా బతుకు? గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలి. అటు ఏపీలోనూ అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఇటు ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలకు పంటలు నష్టపోయారు రైతులు. మరికొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరి పంట నేలవాలింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా అరటి, మొక్కజొన్న, మామిడి, జీడి మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న, పొగాకు, మామిడి, జీడి మామిడి పంటలకు ఎక్కువ నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ళు మండలంలో వడగళ్ల వానకు మిరప, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 100 ఎకరాల్లో మిరప, 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? పంట నష్టం అంచనా వేసేందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయి? రైతుల కష్టాలు తెలుసుకోవడానికి అధికార యంత్రాంగం చేస్తున్న పనేంటి? తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే పంట నష్టంపై అంచనా వేసేందుకు అటు అధికారులతో పాటు ఇటు నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో 150,000 ఎకరాల్లో పంటలు రైతులు నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2603 వ్యవసాయ క్లస్టర్లుండగా ఒక్కొక్క క్లస్టర్లో ఏ మేరకు పంట నష్టం జరిగిందనే దానిపై వ్యవసాయ అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో 80,000 మంది రైతులు నష్టపోయినట్టు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టపోయిన ప్రాంతాల్లో ప్రతినిధి బృందాలను పంపించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర నాయకులు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన లోపభూయిష్టంగా ఉందని, దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలుగుతుందే తప్ప రైతులకు లాభం ఉండటం లేదంటున్నారు. కేంద్రం నుంచి సాయం ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. గత సంవత్సరం పంట నష్టం జరిగిన దగ్గర కూడా పర్కాల నర్సంపేట దగ్గర కొంత నష్టాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన అంచనాలు వేసుకొని ప్రాథమిక అంచనాలు అవుతున్నాయి. మిగతా పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి తన యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు, ఎంపీలు వెళ్తున్నారు, మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తున్నారు, అధికారులందరూ కూడా పర్యటించి మొత్తం కూడా వారికి ఒక ఖచ్చితంగా ఆ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడం, నమ్మకం కల్పించడానికి మా యొక్క నాయకులు కానీ అందరూ మొత్తం కూడా వెళ్ళి ఇవాళ ఫీల్డ్లోనే ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం పంట నష్టం విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 500,000 ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో 4 ఏళ్లుగా పంటల బీమా లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందంటున్నాయి ప్రతిపక్షాలు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రతినిధి బృందం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జీవోలతో సంబంధం లేకుండా రైతులకు సహాయం అందించాలని కోరుతున్నారు. మీరు ఉదారంగా ఇవ్వాలి, జీవోలను చట్టాలను ముందులో పెట్టుకోవద్దు, ఇది ఎట్లా నష్టం అయిపోద్ది అంటే మామూలుగా కాదు. ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము హద్దులు దాటి మినిమం సపోర్ట్ ప్రైస్లో లేనివి కూడా, ఉదాహరణకి తమలపాకులు కానీ, ద్రాక్ష తోటలు కానీ, చివరికి బెల్లాన్ని కూడా మేమే కొన్నాం. లాస్ట్ టైం కూడా కమిషన్కు వెళ్ళింది కానీ మళ్ళీ తిరిగి క్యాబినెట్కు రాలే, చర్చ జరగలే, కంపెన్సేషన్ ఇవ్వలే. ముఖ్యమంత్రి గారు ప్రకటించండు, నిరంజన్ రెడ్డి గారు రేపు మనం ఇద్దరం కలిసి వరంగల్ పోదామన్నారు, ఏమైంది, పోలే. అటు ఏపీలో 25 మండలాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి వేణుగోపాలకృష్ణ. సీఎం జగన్ సైతం అకాల వర్షాలపై సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే అంచనా మొదలు పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వారం రోజుల్లో ఈ అంచనా పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అంచనా పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో అధికారులు గ్రామస్థాయిలో పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు. అందులో ఎక్కువగా మినుము పంట హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. అది ఎక్కువ నాటడం వల్ల మొలక వచ్చినట్లు గుర్తించడం దాకా మొలక రావడం జరిగింది. దానికి అదేవిధంగా మొక్కజొన్న ఒకటి పైరు పెట్టి 500,000 సుమారు 500 ఎకరాల్లో పడిపోవడం జరిగింది. రాటి జరిగిందని వెరీ పర్సన్ అది బిల్ లెవెల్ సంబంధించి దానికి మనం ఎనిమేషన్ టీమ్స్ వేసి డీటెయిల్గా 33% డ్యామేజ్ ఉంటే మన నష్టానికి గురైనట్టు గుర్తించి రైటింగ్ జరుగుతుంది అన్నమాట. ప్రభుత్వాల చర్యలు ఎలా ఉన్నా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడవటం కష్టంగా మారింది. వీలైనంత త్వరగా ప్రభుత్వం అంచనాలు పూర్తి చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.